మునుగోడేనా ఇది మునుగోడేనా ఎవరిది జైకే సార్ చౌటుప్పల మండలం చౌటుపల్లి మండలమా మరి ఇక్కడ ఓట్లు వస్తున్నాడు ఉప ఎన్నిక వచ్చిందండి ఉప ఎన్నిక వస్తుందా మరి రాజరాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేసిండు ఆయన స్వార్థం కోసం చేసిండు వేల కోట్ల కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజలను బలి చేసి ఇక్కడ ఉప ఎన్నిక మరి ఆయన అంటాను లేదు నేను అభివృద్ధి కోసం చేసినా అని మాట్లాడతాను కానీ అభివృద్ధి కోసం చేస్తే టీఆర్ఎస్ పార్టీలకు పోయి అభివృద్ధి కోసం అధికార పార్టీలకు పోవాలి కానీ ఇక్కడ బీజేపీ ఈ సౌత్లో ఇక్కడ దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆయన యొక్క ముందు ఆయన రాజీనామా చేయించి తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పుట్రలు చేస్తూ ఉంది మరి అందరు ప్రజలంతేమంటారు రాజగోపాల్ రెడ్డి నిజంగానే ఆస్తుల కోసం రా కాపాడుకోవాలని వేల కోస్తల కానీ ఆయనకు జార్ఖండ్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ అక్కడ కొంత కాంట్రాక్టులు ఉన్నాయి బీజేపీ అధికార పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీతో లాలుచిపడి వేల కోట కాంట్రాక్టుల కోసం ఇక్కడ తెలంగాణలో మునుగోడులో బీజేపీలో అధికారం తీసుకోవడానికి ఒక కుట్ర కుట్రపూరితంగా మునుగోడులో ఉప కారణమైండు అతని యొక్క వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కూడా సుషీ ఇన్ఫ్రాక్టర్ దాడులు జరిగినప్పుడు ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా ఆయన గతంలో కూడా దాడులు జరిగినాయి అది పత్రికలలో వార్తలలో కూడా వచ్చిన విషయం ఇది అందరూ కూడా కూడా ప్రజలు గమనించి అతను ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ ఓడించడానికి ప్రజలు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఇప్పుడు రాజగోపాల్ గెలుతడా ఓడిపోతారా మరి ఇప్పుడు గెలవాడు గెలవాడా ఎందుకే మరి అందరు రాజగోపాల్ రెడ్డికి వెళ్ళాలనుకుంటారు మీరు అట్లా అంటారు ఇక అందరేయాలనుకుంటే ఊరభిప్రాయం వాళ్ళది ఉంటుంది ఇది మునుగోడు అనేది ఇక వామపక్ష భావజాలు ఇక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ గతంలో ఇక్కడ ఐదు ఐదు పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేసింది ఇక్కడ బలమైనటువంటి ఒక వామపక్ష భావజాలంతో ఇక్కడ ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉంది మేమందరం అందరం కూడా సందర్భాన్ని బట్టి ఒక మంచి అభివృద్ధికి ఎంచుకొని ఇప్పుడు మునుగోడు ఇప్పుడు వామపక్షాలకు మరి అట్లా బీజేపీలో పోయిండు అతను కాంగ్రెస్లో ఎమ్మెల్యే గెలిచిండు తర్వాత తన స్వార్థం కోసం పోయిండు కాబట్టి దాని ఎవరు ఏం చేస్తారు ఎమ్మెల్యేకి గెలిచి స్వార్థం కోసం బీజేపీకి పోయిండు మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డిని ఒడగొడతారు మీరు ఖచ్చితంగా ఓకే అన్న